రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కర్ణాటక తరహాలో హామీలన్నీ నెరవేరుస్తామని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి అన్నారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలో ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను వివరించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా కుటుంబంలో మహిళలకు నెలకు 2500 రూపాయల నగదు, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా పథకం కింద ఎకరాకు 15000 రూపాయల పెట్టుబడి ఆర్థిక సాయం, వరి పంటకు క్వింటాకు 500 రూపాయల బోనస్, వ్యవసాయ కూలీలకు 15000 రూపాయల ఆర్థిక సాయం, గృహజ్యోతి పథకం కింద గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇంటి పథకం కింద ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం, యువ వికాస పథకం కింద విద్యార్థులకు 5 లక్షలతో విద్యా భరోసా కార్డు, చేయూత పెన్షన్ కింద ఆసర పెన్షన్, 4000 రూపాయలకు పెంపు వంటి పథకాల గురించి వివరించారు. సిక్స్ గ్యారంటీస్ మనం ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సాత్యజీ పాటిల్ గారు, ఆయన సిడబ్ల్యూసీ ఎక్స్టెండెడ్ మెంబర్, ఆయన మనకు నియోజకవర్గం వచ్చినందుకు సార్ మీ వెల్కమ్ యూ సార్ కోనటల్లి. ఈ కార్యక్రమాన్ని మనం ముందుంచి ఈరోజు మన ప్రజల్లోకి తీసుకువెళ్ళే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఆ తర్వాత మన కార్యకర్తలు మన నాయకుల మీద ఉన్నటువంటి ఒక బృహత్తరమైన బాధ్యత ఏంటంటే ఇది కేవలం ప్రకటించడం కాదు, గ్యారంటీస్, పథకాలు వేరు గ్యారంటీలు వేరు. గ్యారంటీ అంటే మేము ఖచ్చితంగా చేసి చూపిస్తాం. కొన్ని పథకాలు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ నిండు ఉన్నాయి, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినాయి, చాలా పథకాలు ఉన్నాయి, నిరుద్యోగ వృద్ధి, ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టారు కానీ అవి ఏవి అమలు చేయలేదు. ప్రజల్లోకి గ్యారంటీస్ అంటే ఎట్టి పరిస్థితులలో మేము ఇవి ఈ పథకాలను మేము ప్రజల్లో అమలు పరుస్తాం, ఒక గ్యారంటీ ఇవ్వడం ఇది. పథకాలు ప్రవేశపెట్టడం లేదు, గ్యారంటీ ఇవ్వడం లేదు. ఖచ్చితంగా 6 నెలలైనా ఈ పథకాలను మేము అమలు చేసి చూపిస్తామనే